వారికి సైగారు వచ్చి దేవుని వాక్యమును మనకు అందిస్తారు. మనమందరము స్తోత్రము ఒకసారి స్తోత్రము చెల్లిద్దాం. ఎంతమంది దుఃఖంలో ఉన్నారు ఇప్పుడు? ప్రైజ్ ది లార్డ్. ఎంత దుఃఖంగా ఉన్నా దైవ సన్నిధిలో మనకు సంతోషం ఉంది. దేవుని సన్నిధి తప్ప సంతోషం ఇచ్చే మరో స్థలం భూమి మీద ఎక్కడికని లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే మనల్ని ఆశీర్వదించే దేవుడు. అందరు చెప్పండి, మన దేవుడు ఎవరంటే? గట్టిగా చెప్పాలి, ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు ఈ రీతిగా మాట్లాడాడు, మిమ్మలను నేను అనాథలుగా విడిచిపెట్టను. అప్పుడు మనల్ని ఎలా విడిచిపెట్టాడట? అనాథలుగా విడవడు. అట్టి గొప్ప దేవునికై మనందరం ఒకసారి రెండు చేతులెత్తి బిగ్గరగా స్తుతిద్దామా. ఆయన తమ శ్రేణించి లోకస్తు సిద్ధపరచను.
వాస్తుని కాపరి బలపరచండి, మీరు శృంగించండి, మార్మగారు మీకు వాడుకోనండి. స్తుతించవలసిందిగా సంఖ్యలు పెంచండి, చేసిన పరిశ్రమ ఎత్తును ఆమె దీవించండి. స్థుతి చెల్లిస్తున్నా. అలాగే బైబిల్ కాలేజీలో చూద్దాం. హల్లెలూయా హల్లెలూయా.
Hallelujah.
ఉన్నటువంటి కాలంలో మీరు అవసరం చూడగా మీ దోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఇచ్చి ప్రతి హృదయంలో కదలించండి, వేరే కదలించండి,
అభిషేకించండి, మీకే మహిమ ఇస్తున్నంతే మీ అగ్ని వేసి మాట్లాడండి. రోమద రహస్య మీరే కానుకలు కూడా మీరు దీవించండి, అలాగే మీ ఆస్తులు కూడా మీరు పరిశుద్ధ అభిషేకించండి, పరిశుద్ధపరచి మీ ఆత్మ చేత అభిషేకించి వాడుకోరండి. సంఘములు అలాగే కుటుంబములు బాంధవులందరూ కూడా దీవించండి. యేసు దివ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. హల్లెలూయా. ఈ రాత్రి కాలం ఎంత టైం అయినా మాత్రం ఎవరికి నిలిపోవద్దు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉండి తన ఆత్మ చేత మనల్ని అభిషేకించడానికి సిద్ధంగా ఉంటున్నారు కనుక ఎవరు కొన్ని స్థలం నుంచి వెళ్ళిపోవటానికి మనసు రాయవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానమును ఆయన నెరవేర్చడానికి సిద్ధముగా ఉంటున్నారు. దయచేసి మీరందరూ కూడా చాలా దేవుని యొక్క ఆత్మ అభిషేకం కొరకు వేచి ఉండాల్సిందిగా మనమే చేస్తున్నాను. దేవుని స్తోత్ర. మరి మన మధ్యలోనికి అలాగే దైవజనులు తామస్ అయ్య గారు వచ్చున్నారు, వారు దేవుని వాక్యం మన వరకు అందిస్తారు. క్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ రాత్రి శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ఇక్కడికి ఆహ్వానించి దేవుని మాటలు అందించడానికి సమయం వచ్చినటువంటి దైవ సేవకులకి స్థానిక సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి కాలం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 4:24 చదువుకుందాం. యోహాను సువార్త 4:24 వేదంతో నింపమని యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. బైబిల్లో అనేక పేర్లు పెట్టబడి ఉన్నవి. ఆయనకి బైబిల్లో ఉంది యెహోవా ఈరే అన్నాడు అబ్రహాము, యెహోవా రాఫా అని దేవుడు తనుకుతానుగానే చెప్పుకున్నాడు, యెహోవా నిస్సీ అని దేవుడు తనుకుతానుగానే చెప్పుకున్నాడు, యెహోవా షాలోమ్ అనగా యెహోవా ఈరే అంటే దేవుడు పోషించువాడు, యెహోవా రాఫా అంటే ఆయన స్వస్థపరచువాడు, యెహోవా నిస్సీ అంటే దేవుడు జయమునిచ్చువాడు, యెహోవా షాలోమ్ అంటే దేవుడు సమాధానమిచ్చువాడు. ఇలాగూ దేవునికి ఆయన స్వభావాన్ని బట్టి అనేక పేర్లు పెట్టబడినవి. ఎల్ షద్దాయ్, సర్వశక్తి కలిగిన దేవుడు, ఇవన్నీ దేవుని యొక్క సుగుణాలు. ఈ సుగుణాలని ఎవరైతే ఘనపరుస్తారో దాన్ని ఆరాధన అంటారు. అయితే దేవుడు యెహోవా ఈరే అనే పేరు కలిగి ఉన్నారు. ఈరే అనే పేరు కలిగి ఉన్న దేవుడు ఆయన ప్రజల్ని 40 అరణ్యములో మన్నాతో పోషించాడు. కాబట్టి ఆయన తన ప్రజల్ని మన్నాతో పోషించాడు. దేవా, నీ ప్రజల్ని మన్నాతో పోషించావు, నీకు స్తోత్రం అని చెబుతాం. 78వ కీర్తన 105వ కీర్తనలో ఈ సందర్భాలు ఎక్కువగా కనిపిస్తాయి స్తుతిని గురించి. దేవుడు మరి ఒక పేరు ఉంది, యెహోవా రాఫా అనగా స్వస్థపరిచే దేవుడు. అంటే రోగులను ఆయన స్వస్థపరిచాడు, గుంటు వారికి చూపునిచ్చాడు, కుంటి వారికి నడకనిచ్చాడు, చెవిటి వారికి విడికిడినిచ్చాడు, మగవారికి వాక్కునిచ్చాడు. ఇలాగూ దేవుడు రోగులను స్వస్థపరిచారు. కాబట్టి దేవా, నీవు ఆ పుట్టిగుడ్డు వాడిని బాగు చేశావు, నువ్వు స్వస్థపరిచే దేవుడివి అని దేవుని స్తుతిస్తూ ఉంటా. అయితే దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన అనేది మనం గమనించినప్పుడు దేవుని యొక్క బుద్ధిని ఘనపరచుటాన్ని చూస్తున్నాం. దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి లోకాన్ని ప్రేమించాడు. దేవుడు కనికరము కలిగిన వాడు కాబట్టి ఆ కొట్టబడిన వాడిని, దొంగల చేత దోచుకునబడిన వాడిని ఆయన కనికరముతో వెళ్ళి వారికి కావలసిన సదుపాయాలన్నీ చేసేనట్టు దేవుని వాక్యంలో ఉంది. దేవుడు ఇలాగూ ఆయన అనేకమైనటువంటి తన బుద్ధికి సంబంధించిన కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు దీర్ఘశాంతి, దేవుడు కరుణామయుడు. ఇలాగూ దేవునికి అనేక పేర్లు ఉన్నాయి. ఈ పేర్లను ఎవరైతే ఘనపరుస్తారో దాన్ని ఆరాధన అంటారు. అయితే
దేవుని వాక్యములో ఈ ఆరాధన గురించి ఒక ఉదాహరణ మీకు చూపించి తర్వాత నా వర్తమానం ముగిస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, అక్కడ యెషయా ఒక దర్శనం చూస్తున్నాడు. ఆయన పరవశుడైపోయాడు, ఆయన కన్నులు తెరవబడినవి, ఆకాశము తెరవబడింది. ఆకాశములో సింహాసనాసీనుడైన దేవుడు కనిపించాడు. దేవాలయం కనిపిస్తుంది. ఆయన అంగి వేసుకున్న అంగి అంచులు దేవాలయముని కప్పివేసినాయి. సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన కేరాపులు స్వరూపులు అనే దూతలు దేవుణ్ణి కనపరుస్తున్నారు. వారు ఏమంటున్నారు తెలుసా? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. వింటున్నారా? మొదటగా మనం చెప్పుకున్నాం ఆరాధన అంటే దేవుని సుగుణాలను, దేవుని సుబుద్ధిని, దేవుని స్వభావాన్ని గణపరచడం. దేవుడు ఏమయ్యున్నాడు? మనకులాగా ఆయన కూడా పాపములు పుట్టింటే ఆయన దేవుడు అవడు. మనకులాగా ఆయన కూడా స్త్రీ పురుషులకు జన్మించిన వాడైతే ఆయన దేవుడు అవడు. మనకులాగా ఆయన కూడా పాపాలు చేసి ఒప్పుకుని పశ్చాత్తాపడేవాడైతే ఆయన దేవుడు అనబడడు. దేవుడు అనగా స్వతసిద్ధంగా పాపము లేనివాడు, జన్మ కర్మాల్లో పాపము లేనివాడు, ఆ జన్మ బ్రహ్మచారి, ఆయన ఎలాంటి కామాతురత లేనివాడు, మనోవాక్యాయ కర్మల్లో ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అందుచేత దూతలు అంటున్నారు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. అనగా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుణ్ణి ఆరాధించుట అనేది మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి వర్షిప్ చాప్టర్ అనగా ఆరాధనాధ్యాయం అని చెప్పొచ్చు. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినప్పుడు దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఎలా ఆరాధన చేస్తున్నారు? మనం కూడా ఆరాధన చేస్తుంటాం, మనం కూడా దేవుని గణపరుస్తుంటాం. ఆరాధన విధానం ఏంటి? ఆరాధన విధానం ఏంటి? ఆరాధించినప్పుడు ఏం జరుగుతుంది? ఆరాధించేవారు ఏం పొందుకుంటారు? ఈ మూడు విషయాలు నేను చెబుతాను. మొదటిదిగా ఆరాధన ఎలా చేయాలి? దేవుని వాక్యంలో ఆ కేరూపులు సేరూపులు అనేవారు కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఉండి యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఆమెన్ చెబుదాం. ఆమెన్. ఆమెన్ చెప్పండి. ఆమెన్. వారు ఏం చేస్తున్నారంటే గాన ప్రతిగానములు. అంటే ఏంటి గాన ప్రతిగానాలు అంటే? జయ జయ యేసు అనగానే మీరేమంటారు? జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. గాన ప్రతిగానం. ఒక్కోసారి మన అందరూ ఎక్కువగా ఈ పాట పాడదు, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా అనగానే మిగిలిన వాళ్ళు ఏమంటారు? నన్ను నీ అగ్నితో నింపు దేవా. గాన ప్రతిగానం. అసలు ఆ పాటలకి ఎంత మూమెంట్ ఉంటుందో చూడండి. ఏకాడికి స్టేజ్ మీద ఉన్నాయన అలా బొమ్మలాగా నిలబడి పాడుతూ ఉంటే మిగిలిన వాళ్ళు అందరూ ప్రేక్షకులై చూస్తున్నారు. అది కాదు వర్షిప్ అంటే. పరలోకంలో ఏం జరుగుతుంది? అక్కడ యేసు ప్రభు చెబుతున్నాడు ఒక మాట, పరలోకమందు నిశ్చితము నెరవేర్చున్నట్లు భూమి అందు నిశ్చితము నెరవేరును కాక. పరలోకములో ఆరాధన జరుగుతుంది, భూలోకములో ఆరాధన జరగాలి. పరలోకములో పాటలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, కనపరుస్తున్నారు, మిగిలిన వాళ్ళందరూ మౌనంగా లేరు. గాన ప్రతి గానములు జరుగుతున్నాయి అక్కడ. దేవునికి స్తోత్రం చెబుతారా? స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. అంటే స్పందన, ప్రతిస్పందన ఉండాలి ఆరాధనలో. పైన వారు క్రింద వారు ఏకీభవించాలి ఆరాధనలో. నడిపించేవారు నడిపించబడేవారు ఏకీభవించాలి ఆరాధనలో. వారు వీరు అందరూ ఏకమనస్కులై ఉండాలి ఆరాధనలో. బైబిల్ చెబుతుంది వారు గాన ప్రతి గానములు చేయించు ఉండేది. ఆరాధనకు వచ్చేవారు ఏక మనసుతో ఉంటేనే ఆరాధనకు రావాలి. ఆరాధించేవారు ఏకీభవించేవారైతేనే ఆరాధనలో పాల్గొనాలి. భార్యవారిని ఒక మనసు అయితే వినేవారిని ఒక మనసుగా ఉండకూడదు. భార్యవారిని ఒక అభిప్రాయం అయితే వినేవారిని ఇంకొక అభిప్రాయముగా ఉండకూడదు. ఏక మనసు ఉండాలి, ఓన్నెస్ ఉండాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామమ్మను కూడి ఉందరు వారి మధ్యలో నేను ఉంటాను. గాన ప్రతి గానాలు ఎక్కడుంటాయో అక్కడ దేవాతి దేవుడు సంచరిస్తూ ఉంటాడు. చప్పట్లు కొట్టండి. ఎందుకని ఈ దినాల్లో
ఉద్యమం. ఎందుకనే ఇతనాల్లో దేవుని అగ్ని, ఎందుకనే ఇతనాల్లో విశ్వాసుల మంట తగ్గింది అంటే ఏకీభవించుట లేదు, ఏక మనస్సు లేదు, ఏకాభిప్రాయం లేదు. నడిపించే వారు దేవుని ఆత్మత వెళుతుంటే క్రిందున్న వారు మానవాత్మ చేత నడిపించబడుతున్నారు. దూతులు చూడండి, గాన ప్రతి గానములు దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళను అయ్యే ముఖముని వీళ్ళు అందుకుంటున్నారు, వీళ్ళ వంతు అయ్యే ముఖముందే వాళ్ళు అందుకుంటున్నారు. ఇది ఎలా తగని గాన ప్రతి గానాలు. వారు వీరు, వారు వీరు, వన్నెస్. కాబట్టి ఆరాధన అనేది గాన ప్రతి గానాలతో కూడి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పన్నారు కదా, ఇప్పుడు మీరందరూ ఏకీభవించి చెప్పాలి. ఆమేన్. చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి. మీరు ఒకసారి ఆమెన్ అంటే ఏం జరిగిందో తెలుసా? నేను అర్థగంట వాక్యం చెప్పి ఆమెన్ అన్నాను అనుకో, మీరంతా ఆమెన్ అన్నారు అనుకో, మీరందరూ అర్ధగంట ప్రసంగం చేసినట్టు. ఇక్కడ దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకు నేను కొన్ని అర్ధగంట మాట్లాడా, మీరు ఎప్పుడైతే ఆమెన్ అన్నారో మీరందరూ కూడా అర్ధగంట వాక్యం చెప్పిన బోధకులైపోతారు. దేవుడు చూస్తాడు ఈ మీటింగ్స్ లో దైవజన్ వర్గీస్ గారు నేను వర్తమానికును ప్రజలందరూ దృష్టిలో. కానీ ఎప్పుడైతే వాక్యం చెబుతున్నప్పుడు ఆమెన్ అని మీరు అన్నారో దేవుని దృష్టిలో మీరందరూ వాక్యాలు ప్రకటిస్తున్నారు. దేవునికి స్తోత్రం. సాతాను దృష్టిలో మా మేము మీరు అందరూ కలిసి బాధకులం అయిపోయాం. సాతానికి హై బీపీ లో బీపీ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. వంద సున్నాలు ఇక్కడ దేవునికి స్తోత్రం. ఏకాభిప్రాయం ఉండాలి, స్తోత్రం. ఏకీభవించే వారు కావాలి దేవునికి. దేవుని శక్తి స్థలములకు దిగి వస్తుంది. గాన ప్రతిగానాలు చేస్తున్నారు. అంతేకాదు బైబిల్లో ఉన్నాయి, వారికి ఆరేసి రెక్కలు ఉన్నాయి. రెండు రెక్కలతో శరీరాన్ని కప్పుకున్నారు, రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు. దాని తర్వాత ఏం చేస్తారు? రెండు రెక్కలతో ఎగురుతున్నారు. వర్షిప్ లో గంతులైతే ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆరాధించడానికి గంతులు వేయించా. దేవునికి స్తోత్రం చెప్దా. చాలా మందికి పాతేసిన గుంజల్లాగా ఉండి, చాలా మందికి ప్రతిష్ఠించబడిన ఒక విగ్రహంలాగా ఉండి దేవుణ్ణి ఆరాధన చేస్తారు. పరలోకులు ఏ ఆరాధన జరుగుతుందండి? అక్కడ రెండు కాళ్ళతో వారు ఎదురు చుండేరే. హై జంప్ ఉందండి అక్కడ. లేని కాళ్ళ వలె గంతులు వేచి ఉందండి. ఒకనాడు దావీదు దేవుని మందసు వస్తున్నప్పుడు ఆ మందసాన్ని తీసుకొస్తూ నా దేవుడు, నా దేవుని సన్నిధి, నా దేవుని ప్రసన్నత, నా దేవుడు నా ఇంటికి, నా రాజ్యానికి, నా పట్టణానికి వస్తున్నారు అని దావీదు ఆనందం పట్టలేక గంతులేస్తున్నాడు. ఎప్పుడన్నా చూశారా ఎమ్మెల్యే గారు ఎవరైనా ఒక ఆయన గెలిస్తే క్రింద ఉన్న వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తారు, డబ్బులు కొడతంటే ఎమ్మెల్యే గారు అలాగే కుర్చీలో కాలు వేసుకుని కూర్చుంటాడు. ఇప్పుడు రాజు ఎవరండి? దావీదు గారు. ఆయన మహారాజు, ఊరేగింపు జరుగుతుంటే ఆయన కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలి. కానీ దావీదు ఏం చేస్తున్నాడండి? క్రిందకి దిగి గంతులేయటం ప్రారంభిస్తున్నాడు. స్తోత్రం చెబుతారా? స్తోత్రం చెబుతారా? స్తోత్రం చెబుతారా? గంతులు ఎప్పుడే వేస్తారు? మొదటిది గాన ప్రతిగానాలు ఉండాలి ఆరాధనలో. రెండవది గంతులు వేయించ లేక నాట్యము చేయించ. వినండి దేవుని బిడ్డలారా, గంతులు ఎప్పుడేస్తావు, ఎప్పుడు ఆనందిస్తావు? వినండి, ఆనందము, దుఃఖము, నిరుత్సాహము, కేకలు వేయటం, ఏడవటం, ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే ప్రాణానికి సంబంధించినవి. దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా నాలో నీవెల కురిగి ఉన్నావు, అది లో బీపీ అన్నమాట. నా ప్రాణమా నాలో నీవెల తొందరపరుచున్నావు, ఇది ఏమన్నా హై బీపీ అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హై బీపీ వచ్చినప్పుడు ఏం చేస్తారు? గంతులేస్తారు. లో బీపీ వచ్చినప్పుడు ఏం చేస్తారు? కూలిపోయి, కుప్ప కూలిపోయి, నిలిచాపడి ఏడవటం మొదలు పెడతారు.
యేసు ప్రభు ఏమన్నారు తెలుసా, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. ఏడుపు అనేది ప్రాణంలో నుండి వస్తుంది, ఉత్సహించుట అనేది ప్రాణములో నుండి వస్తుంది. అంటే ఆరాధన చేస్తున్నప్పుడు ఏక మనసు ఉండాలని చూసాం. నెంబర్ టూ, ఆరాధిస్తున్నప్పుడు ప్రాణము కూడా కలవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏది ఇన్వాల్వ్ అవ్వాలండి, ఏది కలవాలండి, ఏది కలిసిపోవాలండి? ప్రాణము, ప్రాణము. నా ప్రాణమా యెహోవాను సమర్పించుము. ఆయన చేసిన ఉపకారం వల్ల అసలు పాటలు పాడేటప్పుడు, దేవుని గురించి గొప్పగా మాట్లాడేటప్పుడు, ఆయన చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటే అసలు నీవు మౌనంగా ఎలా ఉండగలవు? చాలా మంది క్రైస్తవులు మధ్య మరుపుతో ప్రార్థనకు వస్తారు. అందుకే వాళ్ళు అటు పోగరు ఇటు పోగరు, వాళ్ళకి ఏ మూమెంట్ ఉండదు. దాని అంటాడు, ఆయన చేసిన ఉపకారములు ఎన్నో ఉన్నాయి. గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను సింహాసనానికి ఇచ్చాడు, వయసుల విసిరే నన్ను పరాక్రమశాలిగా చేసి గొల్లాతును ఓడించేటట్టుగా చేశాడు, గొర్రెలు కాసుకునే నన్ను సింహాన్ని చీల్చేవారిగా చేశాడు, గొర్రెలు కాసుకునే నన్ను దయ్యాలను వెళ్ళగొట్టేవారిగా చేశాడు, దయ్యాలను కాసుకునే నన్ను ఇదిగో రాజుగారి అల్లుడిగా చేశాడు. ఎంత గొప్ప దేవుణ్ణి నేను ఎలా మర్చిపోతాను? ఆయన చేసిన ఉపకారంలో దేనిని మధ్య మరుపున్న క్రైస్తవుడు దేవుణ్ణి ఆరాధన చేయలేడు. దేవుడు చేసిన ఉపకారములు మరిచిన క్రైస్తవుడు దేవుణ్ణి గణపరచలేడు. దావీదు అంటాడు, ఇదిగో ఆయన చేసిన ఉపకారములు దేనిని, చనిపోయిన వాళ్ళని మర్చిపోతామని ఫోటో పెట్టుకుంటాం. దేవుడు చేసిన ఉపకారాలకి ఏవైనా ఉన్నాయా? మైండ్లో ఫోటోలు ఉండాలి. ఈ మన 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 ప్రాణములో ఆ ఫోటో ప్రింట్స్ ఉండాలి. ఈ సంవత్సరం దేవుడికి చేశాడు, గత సంవత్సరం చేశాడు, అంతకుముందు సంవత్సరం ఎలా చేశాడు, ఇవన్నీ తలంచుకుని 31వ తారీఖు డిసెంబర్ 31వ తారీఖు ప్రార్థనకు వస్తే కిందబడి డొల్లారిక కూర్చుని ప్రార్థన చేస్తామంటాడు. నేను గంతులు వేయక కూర్చులో కూర్చుని మౌనంగా ఉండగలుగుతామంటాడు. మనం ధోతులు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధుడని నోరుతో పలకటమే కాదు, వారు అలాగూ గంతులు వేస్తారు. ఎందుకో తెలుసా? అలాంటి దేవుని సన్నిధి వాళ్ళకు దొరికింది. పాపం చేసిన దేవుని సన్నిధి కాదు, పాపాన్ని ప్రోత్సహించే దేవుని సన్నిధి కాదు, పాపం చేసే వారికి పూజ చేసే దూతలుగా వారు లేనందుకు పవిత్రుడు పుణ్యాత్ముడు పాపులను ప్రేమించి పాపిని పాపము నుండి వేరు చేసి పాపమును నశింపజేసి నశిస్తున్న పాపిని పరిరక్షించే దేవాది దేవుని సన్నిధి దొరికినందుకు వాళ్ళు గంతులేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. సీఎం గారికి, సీఎం గారు ఇక్కడికి వచ్చారనుకో, ఆయనకి మంచి నీళ్ళు ఇవ్వటానికి నిన్ను పిలిచారనుకో, నువ్వు ఇస్తున్నావు అనుకో మంచి నీళ్ళు, అసలు నీ ఆనందం ఎంత గొప్పగా ఉంటుంది. సీఎం గారు వచ్చినప్పుడు ఆయన ఫైల్స్ నువ్వు అందిస్తున్నావు అనుకో, నీకు ఎంత పరపతి పెరిగింది. దూతలు కూడా అంత పరిశుద్ధుడు, ఆయన దగ్గర మమ్మల్ని పెట్టుకున్నాడు, ఆయన ఉండే చోట మమ్మల్ని ఉంచాడు, ఆయన పాద సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టాడని ఆనందం పట్టలేక వారు గంతులేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెబుతారా? ఏక మనసు మర్చిపోకూడదు, గాన ప్రతి గానాలు మర్చిపోకూడదు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గంతులేస్తున్నారు, ఎగురుతున్నారు, గంతులేస్తున్నారు. ఒక దినాన పరమయేషులేం అనే పాట పాడుతున్నాం మేము. చీరాల చర్చ్ కాంపౌండ్ లో మీటింగ్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్స్ లో నేను, మా అక్కగారు, మా అన్నయ్య గారు, అక్కలిద్దరు, మా అన్నయ్య గారు, నేను, మా నాన్నగారు ఐదుగురికి పాట పాడమని సమయం ఇచ్చారు. మార్కి ఆండర్సన్ అని అమెరికాలోని ఒక దొరగారు వచ్చారు. ఆ మీటింగ్స్ లో దేవుని వర్కింగ్ చెప్పడానికి ఆయన వేస్తే మాకు పాట పాడి సమయం ఇచ్చారు. తబలాలో నీటి పేరేంటి, జాజ్లో ఉన్నాయి, అప్పుడు ప్యారిస్ రాలేదు, ఇవన్నీ ఉన్నాయి, మంచి మంచి గాయకులు మారారు. అయితే మాకు సమయం వచ్చినప్పుడు నేను మా చర్చిలో నుండి డ్రమ్ తీసుకెళ్ళాను.
నండూరు నుంచి చీరాల డ్రమ్ము మా అన్నయ్య గారు గిలకన తీసుకున్నారు. ఈరోజు అంత ఫ్యాషన్ పీరియడ్ ఎక్కువైపోయిందిగా, డ్రమ్ము మోసుకెళ్ళటం నా మూసి, దేవుని దగ్గరికి గిలకన కూడా దేవంటారు చెప్పండి, అదొక నా మూసి. స్టైల్ ఎక్కువైపోయింది, ఫ్యాషన్ పీసులేకపోతుంది, ఏమని నాణ్యత తగ్గిపోయింది, నాసురకం మెదిగిపోయింది, పనికిమాలిన బట్టి అంతా వచ్చేస్తున్నాయి. ఆ డ్రమ్ము తీసుకున్నాం, ఇక పాడు పాడుతున్నాం, మేము పాడు పాడుతుంది బాగా డ్రమ్ము కొడుతున్నా. మామూలుగా కొట్టిన డ్రమ్ము కొడితే ఓ కొట్టి 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 ఒక పల్లవైంది, ఒక వచనం పాడుతున్నాం. ఇంతలోనే మీటింగ్కి 20,000 మంది దాదాపు వచ్చారు. వచ్చిన జనాలు అటు ఇటు లేచి అటు ఇటు ఇటు అని పరిగెత్తుతున్నారు. నేను అనుకున్నాను పల్లెటూరుని కదా, పల్లెటూరు మాది, అమ్మో ఇక్కడ రౌడీలు ఉంటారంట టౌన్లో, ఎవరో వచ్చారు ఇక్కడ గొడవ చేసేస్తున్నారు, గందరగోళం చేసేస్తున్నారని నాకు భయం వేసింది. అయినా స్తోత్రం 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 అంట, స్టేజ్ మీద ఎవరు దిగలేదు, నేను ఎందుకు దిగాలి, నేను పడతాను అంట. కూర్చున్న వాళ్ళు అందరూ గలిమిది గలిమిది అవుతున్నారు. అలాగే డ్రమ్ము కొడతాం, స్తోత్రం స్తోత్రం అంట, ప్రభా ప్రభా ప్రభు కొడతానే ఉన్నాం. ఇంతలోనే ఏం జరిగింది తెలుసా, ఒక్కొక్క మనిషిని నలుగురు మోసుకొస్తున్నారు. నేను అనుకున్నాను ఏ సయ్యో అనుకున్నంతే జరిగింది, ఆడవాళ్ళని కొట్టారు ఎవరో కుర్రోళ్ళు వచ్చి, అయిపోయింది అయిపోయింది అని చూస్తూ ఉంటే దగ్గరికి వచ్చారు. అయ్యి అంటనే అది అంటున్నారు, మేము పామో మాకు మంటలు ఉండయే అమ్మా ఆపండి అల్లి ఆపండి. ఓహో దయ్యాలన్నమాట. 60-70 మంది దేవునికి స్తోత్ర, 60-70 దయ్యాలు బయటకు వచ్చింది దేవునికి స్తోత్ర. ఆ రోజు నుండి 3 రోజులు మాకు ఒక పాట ఇచ్చేవాడండి దేవుని సేవకులు, ఎప్పుడు పాట పాడిన దయ్యాలు లేచి దేవునికి స్తోత్ర. నీ మనసుతో నీ ప్రాణముతో నీ స్వరమే దేవుణ్ణి మనసారా ప్రాణముతో దేవుణ్ణి ఆరాధిస్తుంటే దయ్యాలు కదలటం ప్రారంభిస్తాయి. స్తోత్రం చెబుతారా, హల్లెలూయా, స్తోత్రం చెబుతారా, హల్లెలూయా. దయ్యాన దగ్గరికి మనం వెళ్ళి యేసు ప్రభువా దయ్యాన్ని ఎలగొట్టు, దయ్యాన్ని ఎలగొట్టు, దయ్యాన్ని ఎలగొట్టు, ప్రభువా ప్రభు ఎలగొట్టు ఎలగొట్టు, అక్కడ కాదు ప్రార్థన చేయాల్సింది. దయ్యం దగ్గర డ్యాన్స్ చేయాలి దేవునికి స్తోత్రం. దయ్యాన్ని కమాండ్ చేయాలి యేసుక్రీస్తు నామములో, దయ్యాన్ని శాసించాలి యేసుక్రీస్తు నామములో. మన దేవుణ్ణి కనపరచాలి దేవునికి స్తోత్ర. హల్లెలూయా చెప్పండి, ముందేంటి రావాలి, ఇంకా ఇంకా గట్టిని చెప్పండి, ఇంకా గట్టిని చెప్పండి. దేవుని శక్తి రాత్రి మనం తాకాలి, దేవుని అగ్ని రాత్రి మన మీదకి రావాలి దేవునికి స్తోత్ర. స్తోత్రం చెప్తారా, చెప్పలు కొడతారా, గట్టిగా గట్టిగా చెప్పలు కొట్టండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకు గంతులు వేస్తున్నారు, ప్రాణం ఉప్పొంగినప్పుడు గంతులు వేస్తారు కొంతమంది అండి. బైబిల్లో ఉన్నాయి వాళ్ళు గంతులైటమే కాదు, గొప్ప స్వరముతో అని బైబిల్లో ఉన్నాయి. ఏ స్వరం గొప్పలు ఎందుకంటే బీపీ పెరిగినట్టు దీనికి అంటారు, అర్థమవుతుందా? ప్రాణం ఉప్పొంగినప్పుడు కేకలు వస్తాయి, ప్రాణం సఫమైనప్పుడు కేకలు రావు. మెల్లగా మాట్లాడదామని పోయి కొన్నిసార్లు నాకు ఆరోగ్యం బాగాక వాకింగ్ చదుదామని కొన్ని మీటింగ్స్కి వెళ్ళి అలా కుర్చీలో కూర్చుని మెల్లగా వాకింగ్ చెప్పడం మొదలు పెడితే కాసేపు ఉండేసరికి కుర్చీ పక్కన పెట్టాల్సి వస్తుంది, స్టేజ్ ఎంత గొంతులేయాల్సి వస్తుంది. ప్రభు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా మన ప్రాణం ఉప్పొంగుతుంది, మెల్లగా రావండి కేకలు, మెల్లగ రాదండి వాయిస్. నేను వచ్చినప్పుడు పాస్టిక్ అనిపిస్తే అనిపించింది, ఏసయ్యా ఏసయ్యా స్తోత్రం స్తోత్రం. ఆయన ఈ వయసుని అట్టున్నాడంటే 100 కిలోమీటర్ల స్పీడ్తో తిరిగే ఫ్యాన్ లాగా తిరుగుతున్నాడు, తిరుగుతున్నాడు. అబాబాబాబాబా నాకు పాతకాలపు రోజులు గుర్తుకొచ్చింది, పాతకాలపు రోజులు గుర్తుకొచ్చింది. అలా డ్రమ్ మీద అలా దెబ్బ పడితే చాలు, హల్లెలు అంటే చాలు, పాతెత్తితే చాలు, దేవుని ఆత్మ ప్రజల మీదకి దిగు వచ్చేది దేవునికి స్తోత్ర. ప్రజలు ఆజ్ఞ చేత తాకబడేవాడు, దేవుని శక్తి చేత తాకబడేవాడు. హల్లెలూయా దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ 2 రోజుల్లో దేవుని శక్తి మన పరంగా తాకబోతుంది. ఆమేన్. దేవుని ఆజ్ఞ మన మీదకి రాబోతుంది. ఆమేన్. దేవుని శక్తి మన మీదకి రాబోతుంది. మనసారా ఆయన ఆరాధన చేయండి, మనసారా ఆయన కనపరచండి. కాక
దేవునికి స్తోత్రం. రాత్రి హైదరాబాద్ లో ఉన్నాం మేము, హైదరాబాద్ బొల్లారంలో మీటింగ్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్ లో దేవుని వాక్యం చెప్పేతో పాడు మారుతున్నాం, బాగా మారుతున్నాం, బాగా ముందంటున్నా ఉంది. ఎప్పుడైతే పాటలు బాగా మారుతున్నామో దేవుని ఆత్మ నాతో మాట్లాడతాడు, ఇది ఇక్కడ దురాత్మను పనిచేస్తుంది, గద్దించమన్నాడు దేవుని ఆత్మ. గద్దించడం మొదలు పెట్టాను, కడుగు చూసరికి ఎట్ట తిరుగుతుందో కావా తిరుగుతుంది. దేవా నాతో మాట్లాడాం అట్లాగే గద్దించాను, దీనికి చురుకు వచ్చిందని ఏ దైవా ఏసుక్రీస్తున్నావులరా వచ్చింది. ఎక్కువ స్టేజ్ ఎక్కాను, ఎక్కింది మోకరిచ్చాను, మోకరిస్తే ఇక కేకలు పెడుతుందండి. ఇక ఇలా 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 జరగటం మొదలు పెట్టింది. మనం పెదవులతో కాదు, ప్రాణం కూడా పెదవులతో పాటు ఏకీభవించాలి. అప్పుడు చేతులు మెల్లగా మౌనంగా ఉండవు, నోరు మౌనంగా ఉండదు, కాలు మౌనంగా ఉండవు. సజీవ యాగముగా శరీరం అంత దేవుడికి స్తుతి యాగం చేస్తామంట. చక్కగా చెప్పాను, ఇంకోసారి చెప్పండి హల్లెలూయా, ఏకీభవించి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రేపు నేను పరిశుద్ధాత్మ గురించి చెప్పబోతున్నాను. ఏ ఒక్కరు దేవుని ఆత్మ పొందుకుని స్థలం నుంచి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు దేవుని శక్తి ఆత్మ చేత తాకబడాలి. పశు లేని వారు పశువుతో మాట్లాడాలి. ఆరిపోయిన ప్రవచన వరం కలిగిన వారు మళ్ళా ప్రవచించటం ప్రారంభించాలి. దేవుని ఎక్కిన మన మీదకి రావాలి. అందుకే ఈరోజు ప్లాట్ఫామ్ వేస్తున్నాను అన్నమాట. ఇలా ఎప్పుడైతే ఇలాగూ జరుగుతుందో, గంతులు వేయటం, గాన ప్రతిగానాలు చేయటం, గొప్ప స్వరంతో కేకలేయటం, ఎప్పుడైతే ఇవన్నీ చేస్తున్నారో, ఇది ఆరాధన చేసే విధానం. ఇలా చేసినప్పుడు ఏం జరుగుతుంది? బైబిల్లో ఉంది, పరలోకపు గడప కమ్మలు అటు ఇటు అటు ఇటు ఊగటం ప్రారంభించినాయి. ఏమిటి? దేవాలయపు గడప కమ్మలు ఊగుతున్నాయి. బైబిల్లో రాయబడుతుంది ప్రకటన గ్రంథంలో, అక్కడ నాకు ఏ దేవాలయమును కనిపించలేదు కానీ ప్రభు అయిన యేసే అక్కడ దేవాలయమై ఉన్నారు. వినండి, ప్రభు మన మధ్య ఉన్నారు. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉందరో వారి మధ్యలో నేను ఉంటాను. ఆయన మన మధ్య ఉన్నారు. మన మధ్య ఉన్న యేసయ్య మన మధ్య కదలాలి. ఇప్పుడు దేవునికి స్తోత్ర. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆ దేవాలయంగా తిరిగినంటే దేవాలయం అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన మధ్య ఉన్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో, ఎక్కడ పాటలు పాడతారో, ఎక్కడ నా పేరున ప్రార్థన చేస్తారో, ఎక్కడ నా పేరున స్తుతిస్తారో, ఎక్కడ నా పేరున భజన చేస్తారో, ఆ స్థలంలో నేను ఉంటానన్నాడు. ఉన్నాడు ఆయన, డాక్టర్ గారు ఉన్నాడు. కానీ డాక్టర్ గారిని మన ఇంటికి పిలిస్తే వస్తాడు, మన రోగం చెబితే వైద్యం చేస్తాడు. ప్రభు అయిన యేసయ్య ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు. ఉన్నా యేసయ్య ఒక్కొక్కరి దగ్గరికి, ఒక్కొక్కరి దగ్గరికి, ఒక్కొక్కరి దగ్గరికి కదలి వచ్చి ఒక్కొక్కరిని తాకాలి. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క అవసరాలు తీరిపోతాయి. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరి సమస్య తీరిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవాలయం కదులుతుంది. ఎప్పుడు కదులుతుంది? గాన ప్రతిగానాలు చేసినప్పుడు. దేవాలయం కదులుతుంది. ఎప్పుడు కదులుతుంది? దేవాలయం గొప్ప స్వరముతో గంతులు వేస్తున్నప్పుడు. దేవాలయం కదులుతుంది. ఎప్పుడు కదులుతుంది? దేవాలయం ఆ దూతలు తమ్మును తాము కప్పుకున్నప్పుడు. ఆమేన్. దేవుడు ఈ రాత్రి మన మధ్య సంచరించాలి. దేవుడు లేచునుగాక. ఆమేన్. శత్రువులు పారిపోవుదురుగాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. మన దేవుడు కదలాడి మన మధ్య. దేవునికి స్తోత్రం. మన దేవుడు మన మధ్య సంచరించాలి. కదలే సముద్ర తీరమున ఏ పాదాలైతే నడుచుకుంటూ వెళ్ళినయో, సమాధులలోనికి ఏ పాదాలైతే నడుచుకుంటూ వెళ్ళినయో, చనిపోయిన లాజరు వద్దకు ఏ పాదాలు నడుచుకుంటూ వెళ్ళినయో, ఆ పాదాలు వెళ్ళిన ప్రతి స్థలములో ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంది. రాత్రి మన ప్రభు మన మధ్య ఉన్నాడు. మన మధ్య ఆయన సంచరించాలి. సంచరించాలి అంటే ఆరాధన, ఒకటి గాన ప్రతిగానాలు చేయాలి, నెంబర్ టూ గొప్ప స్వరముతో కేకలు వేయాలి, నెంబర్ త్రీ గంతులు వేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఆయన మన మధ్య సంచరించాలి. తర్వాత ఏం జరుగుతుంది? బైబిల్లో ఉంది, అదంతా చూస్తున్నాడు యెషయ. యెషయ చూస్తుంటే దూతలు ఆరాధన చేస్తున్నారు, దేవాలయం కదులుతుంది, భూలో
పరలోకములో ఉన్న యెషయా ఆరాధన వర్షిపంతో చూస్తున్నాడు. చూస్తున్నవాడు ఈయన ప్రార్థన చేయటం ప్రారంభించడేమని, అయ్యో నేను అపవిత్రమైన పదవులు గలవాడును, అపవిత్రమైన ప్రజల మధ్య నేను నివసిస్తున్నాను. వింటున్నారా? ఆరాధన జరుగుతున్నప్పుడు పరిశుద్ధులు అతి పరిశుద్ధులు అవుతారు. యెషయా ఎవరండి? ప్రవక్త. ఏ ప్రవక్త అండి? ప్రవక్తలందరిలో పెద్ద ప్రవక్త. ఏం కలిగి ఉన్నాడండి? కృపావారాలన్నీ కలిగి ఉన్నాడు, ప్రవచనాలు చెబుతున్నాడు, దీర్ఘదర్శి. భూతకాలంలో ఏం జరుగుతుందో చెబుతాడు, ప్రస్తుతం ఏం జరుగుతుందో చెబుతాడు, రాబోయే కాలంలో ఏం జరగబోతుందో చెబుతాడు. అందుకే ఆయనకి దీర్ఘదర్శి. ఆయన తర్వాత 800 సంవత్సరాలకి ఏం జరగబోతుందో చెబుతూ మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహించబడును ఆయన భుజముల మీద. ఆయన తర్వాత 800 సంవత్సరాలకి లోకరక్షకుడు పుట్టబోతున్నాడన్న సంగతి చెప్పిన గొప్ప ప్రవక్త. ఆయన పరిశుద్ధులే, ప్రజలందరికీ ప్రవక్త, ప్రజలందరికీ నాయకుడు, ప్రజలందరికీ దైవజనుడు, భక్తుడు. ఇలాంటి పరిశుద్ధుడైన ఈయన ఆరాధన చూచినప్పుడు కేకలు పెడుతున్నాడు ఏమని, అయ్యో అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్య నేను. ఒక సంగతి చెప్పేదండి, రక్షణ 3 రకాలుగా ఉన్నాయి. భూతకాల రక్షణ, వర్తమాన కాల రక్షణ, భవిష్యత్ కాల రక్షణ. నమ్మి బాప్తిసు పొందిన వారు రక్షించబడను. నేను 16వ సంవత్సరంలో నమ్మాను, మారు మనసు పొందాను, బాప్తిసు పొందాను, నేను రక్షించబడ్డా. కానీ ఇప్పుడు వర్తమాన కాల రక్షణ ఉంది. పౌలు గారు అన్నారు ఫిలిప్పీ పత్రికలో, భయముతోనూ వణుకుతోను మీ స్వంత రక్షణను కొనసాగించుడి. ఇది వర్తమాన కాల రక్షణ. రేపటిదైతే పొందబోయే రక్షణ, అది భవిష్యత్తు రక్షణ. అలాగే పరిశుద్ధత కూడా ఏమండి, యేసు ప్రభు ద్వారా రక్తంతో కడగబడ్డాం, వాక్యంతో కడగబడ్డాం, ఆత్మతో కడగబడ్డాం, మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం. అదేంటంటే పరిశుద్ధ పరచబడ్డాం. ఇప్పుడు ఏమవ్వాలి? పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి మనం వెళ్ళిపోవాలి. మీ అబ్బాయి చదువు అయిపోయిందంటే అర్థం ఏంటి? 1వ తరగతిలో 1 రోజు వెళ్తే చదువు అయిపోద్దా? కానీ ఎవరు లేదంట. ఎందుకు బారిపోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఎన్నాళ్ళు బారిపోయినాడు, ఈరోజు ఎందుకు బారిపోవాల్సి వచ్చింది? ఇంకా కొంత సమయం ఉంటే తాను ఏమైపోతాడన్న భయమతంలోకి వచ్చేసి. అంటే యోసేపు ఎవరండి? ఒంటరిగా ఉన్నప్పుడు శోధించబడితే శోభంలో నిలవగలిగిన స్థాయి యోసేపులో లేదు. కానీ యేసయ్యను చూడండి, వ్యభిచారం అంటే పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు, ఆమె రాళ్ళతో కొట్టబోయారు. ప్రభు అన్నాడు, మీలో పాపం లేని వాళ్ళు మొదటగా ఆమె మీద రాయి వేయమన్నాడు. అప్పుడు ఎవరూ ఆమెను కొట్టకుండా వెళ్ళిపోయారు. కన్నులెత్తి చూసేసరికి చిన్నవారు మొదలుకుని పెద్దవారు వారికి అందరూ వెళ్ళిపోయారు. ప్రభు అన్నాడు, అమ్మవారు ఎక్కడ? ఆమె అందరి అందరూ వెళ్ళిపోయారు. ఎవరు నేను శిక్ష విధించలేదా? ఎవరు శిక్ష విధించలేదు. యోహాను సువార్త ఉంటే ఉంది, యేసు ఆమె తప్ప మరి ఎవరు అక్కడ లేరు. పాపం చేసే స్త్రీ, యవన కాలపు స్త్రీ అక్కడ ఉంది. పాపమే ఊపిరిగా జీవిస్తుంది. యవనస్తుడు వివాహం కాకుండా బ్రహ్మచారిగా ఉన్న 33 సంవత్సరాలు యవనస్తుడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య చూపులు ఎలా ఉంటాయి? వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరి హావభావాలు ఎలా ఉంటాయి? ప్రభు అంటున్నాడు, అమ్మా అని ఒక మాట పలికాడు ఆమెతో. చప్పట్లు కొట్టే దేవునికి స్తోత్రం. యేసు ప్రభు 4 ఉన్నప్పుడు నాణ్యంగా ఉండి, ఒక్కడిగా ఉన్నప్పుడు నాసురహంగా ఉండే పరిశుద్ధత కాదు యేసు ప్రభు. స్తోత్రం చెప్పండి. ఇదివరకు విశ్వాసుడు సినిమా హాల్కి వెళ్ళి టికెట్ తీసుకున్న వాళ్ళు సినిమా చూడాలంటే వాడు పడిపోయాడు, పతనం అయిపోయాడు అనేవాడు. ఒక్కడ పోయేవాళ్ళు కాదు సినిమాకి. ఈ రోజుల్లో ఏమైందండి? సైతాంధార దయవల్ల బుల్లితేర ఇంట్లోకి వచ్చినాయి టీవీ. ఇప్పుడు వీళ్ళు సినిమా హాల్కి అయితే బయట చూడరు, కానీ ఇంట్లో ఉన్న సినిమాలు అన్నీ చూస్తారు. 10 మందిలో చూడటానికి భయం, 4-5 ఇంటి పాది చూసుకోవటానికి, కుటుంబ సమేతంగా ఇంట్లో కూర్చొని చూసుకోవటానికి ఏ భయం కూడా లేదు. ఎందుకు చెబుతున్నాను ఇవన్నీ? మనం పరిశుద్ధులమే, కానీ పరిశుద్ధతలో ఏం లేదండి. పాపం కనుక అందుబాటులోకి వస్తే దాన్ని మనం ఖచ్చితంగా పంచుకుంటాం, దానిలో షేర్ చేసుకుంటాం, పార్ట్నర్షిప్ తీసుకుంటాం. అర్థమవుతుందా? చాలామంది పాస్టర్ గారు వడ్డీకి ఎత్తున్నారంట, మేమైతే ఏం బాధలేదు, వీళ్ళు వడ్డీకి ఇచ్చేస్తారు. పాస్టర్ గారు బూతులు తీరుతున్నారంటే మేము తీరితే ఏం బాధలేదు, వీళ్ళు పోయి సినిమా పాటలు పాడతారు. నా కళ్ళు చాలా చల్లగిల్లాయి కూడా, చాలా హృదయంలో కూడా భారం కూడా ఉండింది అన్నమాట. దేవుడు
స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మరి అంచు దినాలను మనం ఉంటున్నాం ప్రభు, త్వరగా వచ్చేటువంటి సమయం కూడా ఆసన్న మహత్వపూర్ణ దేవ స్తోత్ర ప్రభు సన్నిధిలో ఇలాగ మనం గడుపుతూ ఉండిన పరిస్థితుల్లో ప్రభు వస్తే వెళ్ళిపోతాను మనం సిద్ధంగా ఉంటే ఎంత ధన్యులమో దేవుని స్తోత్రం కలుగునిగాక. కనుక మన పనులు ఏమైపోతాయో, మన పరిస్థితులు ఏమైపోతాయో ఆలోచన చేస్తున్నారా? హల్లెలూయా. ఆకలి సంగతి అడ్డు పెట్టండి, ఇంటి పరిస్థితులు అడ్డు పెట్టండి, దేవుని స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా. దావీదులాగా ప్రభు సన్నిధిలో నాటిమాడేటువంటి పరిస్థితి, దేవుడు తన పిల్లలకు అలాంటి అవకాశాన్ని ఇస్తే ఎంత భాగ్యమో. దాన్ని పొందుకుంటాని కొరకు మనము ప్రభు సన్నిధిలో ఉంటే ఎంత భాగ్యం అది. రైసులా, మన శరీర బలహీనతలు ఏమైపోతాయో దేవుని స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా. వాస్తవం అవుతున్నాయి, రక్షణ పొందిన వారు త్వరగా రక్షణ పొంది ప్రభు పిల్లగా సిద్ధపడాల్సినటువంటి విషయం ప్రభు నామమును బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాము. క్రైస్తవాడు హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థించండి, ప్రార్థనతో కూడా ప్రభు సన్నిధికి మీరు త్వరపడి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు మీరు తప్పక సంధిస్తారు. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. కనుక మనం ప్రార్థన చేస్తున్నామంటే, మీటింగ్ వస్తున్నామంటే కనీసం ఒక అర్ధ గంట సేపు అయినా ప్రార్థన చేసి వస్తే చాలా మంచిది. దేవుని స్తోత్రం. లేకపోతే విచేసారా ప్రార్థనలు ఉంటే ప్రభు ఆత్మ బలవల పనిచేస్తాడు, మనలకు సహాయం చేస్తాడు, ఇతరులకు కూడా సహాయం చేస్తాడు. కనుక మీరు ఆ విషయం మీరు గమనించి చేయవలసిందిగా ప్రభు నామమును మీకు మనవి చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే సమయం మన దొరుకుతుందో లేదు మాత్రం నాకు తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఒక రాత్రి కాలంలాగే మా నాన్న బోధ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒకడు తెలియజేస్తున్న దారిని బట్టి ఆయనకు ఆ తెల్లారి మళ్ళీ అవకాశం దొరకలేకపోయింది అనమాట. ఆయన ప్రాణం చెప్పడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అందుకని సమయం అనేది చాలా విలువైనటువంటిది. సమయం ఉండగానే త్వరపడటం అనేటువంటిది మానవ జీవితంలో చాలా వేరే సంగతిని మీకు మనవి చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగురు కాక. హల్లెలూయా. మరి ఇది సెలవు. ప్రభు నామ స్తోత్రము మీకు అందరికీ. ప్రభు నామ సర్వ తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారుడు క్రీస్తు యొక్క కృప పరిశుభాత్మ యొక్క దివ్య సన్నిధి సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. సమాధాన కారకుడు నీవేనయ్యా, సర్వ శక్తుడవు నీవేనయ్యా. సమాధాన కారకుడు నీవేనయ్యా, సర్వ శక్తుడవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు.
అంత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా, అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. తల్లియు తండ్రియు నీవేనయ్యా, దింపుడు రాయివి నీవేనయ్యా, తల్లియు తండ్రియు నీవేనయ్యా, దింపుడు రాయివి నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా, నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. తిమిరాని తొలగించు వెలుగు నీవే, రక్షించు దేవుడవు నీవేనయ్యా, తిమిరాని తొలగించు వెలుగు నీవే, రక్షించు దేవుడవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా, యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా.